మామిడి పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు? మామిడి పండ్లు అన్ని పండ్లలోనూ రారాజు అని అంటుంటారు. కేవలం ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి పండ్లలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఎక్కువ మంది మామిడి పండును జ్యూస్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే చాలా బరువు పెరుగుతామనే అపోహతో మామిడి పండ్లను తినరు. నిజంగా మామిడి పండు తింటే బరువు పెరుగుతారా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామిడి పండులో సోడియం కొలెస్ట్రాల్ ఏమీ ఉండవు, అందుకే ఇది తింటే బరువు పెరగరు. ఇందులో విటమిన్ ఏసి బి బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ ఉన్నాయి. అంతేకాదు బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఈ పండును సంతోషంగా తినవచ్చు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. అంతేకాకుండా శరీరం నుంచి రాడికల్స్ ను కూడా తొలగిస్తాయి. చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది. మామిడి పండులో 55% కంటే తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉన్నది. డయాబెటీస్ రోగులకు ఇది మంచిది, అందుకే వీరు రోజుకు ఒక మామిడి పండు తినవచ్చు. ఇది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాలా మంది గర్భిణీ స్త్రీలు మామిడి పండును తినరు. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. కానీ గర్భిణీలు మామిడి పండును తినవచ్చని డాక్టర్ సూచిస్తున్నారు. కాకపోతే మితంగా తినాలి, మరీ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం. మామిడి పండులో విటమిన్లు ఏబిసి ఉన్నాయి. అదనంగా మామిడి పండు బరువు తగ్గడానికి చాలా అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో చక్కెర ఉన్నందున శరీరానికి శక్తిని ఇస్తుంది. ఎండలో అలిసిపోయినట్లు అనిపిస్తే మామిడి ఉత్సాహాన్ని ఇస్తుంది. వేసవిలో మామిడి పండు జ్యూస్ తాగడం ఉత్తమం. మామిడిలోని పదార్థాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంటాయి. మామిడి పండును ముఖంలోని ముడతలను తగ్గించడంతో పాటు సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం సాధారణ పరిమాణపు మామిడి వెన్న లేదా బాదం కంటే పోషకమైనది. మామిడి శరీరంలోని నరాలు, కణజాలాలు, కండరాలను బలపరుస్తుంది. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.